नेल्लूरु जिल्ला बीजेपी कार्यालयं नंदु राष्ट्र अधिकार प्रतिनिधि कर्नाटी आंजनेयुलु रेड्डी मीडिया समावेशं निर्वहिंचडं जरिगिंदी। अनंतरं मीडिया तो मात्लाडुतू जगन्मोहन रेड्डी तम्मुडु अविनाश रेड्डी सीबीआई विचारणकु एंदुकु वेळ्ळटं लेदु, लेनिपोनी कुंटिसाकुलु चेप्पि तप्पिंचुकोवडं मंचिदि कादनि आंजनेयुलु रेड्डी मीडिया द्वारा तेलियजेशारु। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయులు రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ గిరికుమార్ తదితరులు పాల్గొని ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది। नमस्कार पत्र जिला पार्टी कार्यदर्शी प्रेस इंचार्ज मीडिया इंचार्ज परशुराे एसी राष्ट्र नायक पकना प्रसन्नम जिला पार्टी कार्यदर्शी अं जिला पार्टी आफी इंचार्ज मित्र गत मूड नागर रोज कर्नूल विश्वभारती हास्पिटल चुट राज हईड्रामा नईड्रामा की राजकीय राजकीय राष्ट्र मुख्यमंत्री समाधान चपाज पैस्थित आंध्रप्रदेश पैस्थिचे देशव्याप्त आंध्रप्रदेश कर्नूल चर्च जो आंध्रप्रदेश की अवमानक पैस्थ राष्ट्र मुख्यमंत्री समाधान चपाल डिमांड ने आये राष्ट्र मुख्यमंत्री शांति भद्रता रक्षे बाध्यता आई अदे समय में अधिकार पार्टी अद्यक्ष आयना वीटने मी कड़प लोकसभा सभ्यु अविनाश रेड्डी गारु लोकसभा सभ्यु का स्वयं मुख्यमंत्री गारी सोदर आये और मुख्यमंत्री गारी सोदर लोकसभा सभ्यु चटा चिंतरी चटा गौरव वारी तीगारी आरोग्यम बागने साने चर्च पक्न पड़ते तीगारी आरोग्यम बागने साने आयन ने हास्पिटल हास्पिटल प्रोटेक्शन शील्ड लागा रक्षण कवचम लागा हास्पिटल आयन ओक रोग आय कवचम लागा हास्पिटल रोग दर्याप्त समस्या ये पुलिस अना वेंटने हास्पिटल में दाड़ी चेसी चर्यल अवकाश उ अट्ला जरिगिते चेड पेर वस्तुंदी दर्याप्त समस्या पुलिस अंदुकल एवरू नन्नु चेयलेदनि हास्पिटल ने रक्षण कवचलाको बाध्यत गल लोकसभा सभ्युड़ अविनाश रेड्डी गारु मुख्यमंत्री गारी सोदर प्रश्न अड़कना लोकसभा सभ्युसल लोकसभा सभ्युसागे अर्थ बाध्यत गल लोकसभा सभ्यु चटसभा चटा तैयार इवे ला मेकर् ऐरपड़े स्वतंत्र समस्या ఏర్పడింది రాజ్యాంగ సమస్య ఏర్పడింది దీని ఈ చట్టం చేయడానికి ఎవరు లోక్సభలో రాజ్యసభలో చట్ట సభ్యులు ఎవరైతే ఉన్నారో లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టం చేశారు అంటే మీలాంటి గతంలో లా మేకర్స్ చట్టం చేసిన దాన్ని మీరు ఒక లా మేకర్ అయి ఉంటే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తారా మీరు సిబిఐ విచారణకు హాజరు కారా ఇప్పటికే 45 సార్లు విచారణకు హాజరైన వారు ఇప్పుడు ఎందుకు హాజరు కావలేదు अरेस्ट भयपड़ी मुख्यमंत्री गारु निम्मक नीरी मन प्रजास्वाम्य मन आटमिक राज्य लोकसभा सभ्युन आरोप हास्पिटल दंपनी आरोप दंपनी हास्पिटल तलिगार आरोग्य बागने चुट अणुजन अंदर वंदुन हास्पिटल अधिकार पार्टी वैसी नायक हास्पिटल मुझे दिवाची लेफि भोजना
ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తుందా, లా రూల్ ఆఫ్ లా నడుస్తుందా, చట్టపరమైన ప్రభుత్వం నడుస్తుందా? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు, మీ తమ్ముడికి మీరు ఎందుకు చెప్పరు? వెంటనే సిబిఐ దగ్గర విచారణకు హాజరుగండి. ఈరోజు సిబిఐ ఎటువంటి చర్య తీసుకునే పరిస్థితి లేకుండా సిబిఐ కాళ్ళు కట్టేసినట్టుగా, ఎందుకంటే హాస్పిటల్ అది సిబిఐ బలగాలు కేంద్ర బలగాలు వచ్చి హాస్పిటల్ దగ్గర వచ్చి ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన వందలాది మంది అనుచరులు ఉన్నారు, ఆయన్ని అడ్డుపడతారు. ఈ అనుచరుల్లో ఎవరైనా కానీ సంఘ వ్యతిరేక శక్తి ఎవరన్నా ఉంటే, కొంతమంది ఏదన్నా జరగరాని పరిస్థితికి వాళ్ళు పాల్పడితే, వాళ్ళ చట్ట వ్యతిరేక చర్యకు పాల్పడితే అప్పుడు ఏం జరుగుతుంది? కేంద్ర బలగాలు ఏం చేయాలి? సిబిఐ ఏం చేయాలి? రోగుల పరిస్థితి ఏమిటి? ఆ సున్నితమైన ప్రాంతంలో ఈ పరిస్థితిని తీసుకురావడానికి కారణం ఎవరు? పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నేను ఆరోపణ చేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవినాష్ రెడ్డి గారు మీరు మీరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, చాలా స్పష్టంగా చెప్పారు, మేము మీ అరెస్ట్ ఆపే అవకాశం లేదు, మీరు తెలంగాణ హైకోర్టుకు ఉండాలని. ఇప్పటికే ప్రతిసారి ఆయన విచారణకు పిలిచినప్పుడల్లా ఏదో ఒక గుర్తు సంగతి చెప్పడం, డిలే చేయడం. నేను ఒకటే ప్రశ్న చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు మీ మీద కూడా సిబిఐ ఆరోపణలు, ఈడీ ఆరోపణలు వచ్చాయి, మీరు ఏ రోజన్నా ఈ విధంగా వ్యవహరించారా? మీరు ఏ రోజైనా ఈ విధంగా చేశారా? చెప్పండి సమాధానం. మీరు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళారు, సిబిఐ అరెస్ట్ చేస్తే 15 జైల్లో ఉన్నారు, మరి మీ తమ్ముడికి ఎందుకు ఆ విషయం చెప్పడం లేదు? ఇది పద్ధతి కాదు, మనం చట్టాన్ని గౌరవించాలి. నా అనుమానం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఇంకా లోతుగా విచారణ జరిగితే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఈ దర్యాప్తు ఎవరి దగ్గర ఆగుతుంది, ఈ ఆందోళన ముఖ్యమంత్రి ఉన్నారని నేను అనుకుంటున్నాను. వాట్ ఐ ఫీల్, ఈ ఆందోళన ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాన్ని చట్టం తన ఫలితాలు చేసుకుపోతుంది, నిందితులు ఎవరు తప్పించుకోలేరు, తాత్కాలికంగా ఆలస్యం కావచ్చేమో కానీ చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయండి, చట్టానికి చేతులు చాలా పొడుగ్గా ఉంటే చట్టము లాంగ్ లోపిస్తుంది, కానీ దానికి మించిపోతే ఎవరో కూడా అవసరం వస్తే ఏమి చర్య తీసుకోవాలో సిబిఐ చర్య తీసుకుంటుందో నాకు విశ్వాసం ఉంది. అటువంటి పరిస్థితులు రాలేకుండా అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణకు హాజరు కావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేదా మీకు లోక్సభ సభ్యుడిగా కొనసాగే అర్హత లేదు. ఎందువల్లంటే మీరు చట్టసభలో ఎవరైనా లా మేకర్ చట్టసభలో చట్టాలు చేసి తీసుకొచ్చిన సిబిఐని మీరే, చట్టసభలో చట్టాలు చేసే మీరే సిబిఐని మీ ఇచ్చిన దానికి విలువకుండా తుంగలో దొక్కితే ఇది ఏమాత్రం సమంజసం కాదని నేను ఒకటి అడుగుతున్నాను. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేయలేదు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నీతిగా నిజాయితీగా స్వతంత్రంగా ఈరోజు సిబిఐ పనిచేస్తుంది, ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా. కొంతమంది అంటున్నారు ఏదో అదృశ్య హస్తం అరెస్ట్ ఆపుతుందని. అదృశ్య హస్తం ఏమి లేదు. ఎవరో ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడు, ఇది దేశ సార్వభౌమ అధికారానికి ప్రమాదం కదా, మీరు ఎందుకు అరెస్టులు చేయడం లేదు, సిబిఐకి విలువ లేదా, గౌరవం లేదా, సిబిఐ శక్తి లేదా అని అడుగుతున్నారు. నేను అందరికీ కూడా ఒక విషయం గుర్తు చేసుకుంటున్నాను, సిబిఐ మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు, మీ మన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టామని తీర్మానం చేసి సిబిఐని అడుగుపెట్టలేదు. మరి ఎందుకు ఇంత సడన్గా సిబిఐ మీద ప్రేమ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి? నాకైతే అర్థం కావడం లేదా పార్టీ నాయకులకి నాకు అర్థం కావడం లేదు. దేశ సార్వభౌమ అధికారానికి ఎటువంటి ప్రమాదం లేదు, దేశము చాలా శక్తివంతమైన నాయకత్వం చేతిలో ఉంది, కంట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, కంట్రీని దేశాన్ని రక్షించడానికి పెద్ద నాయకత్వం దేశంలో మోడీ గారి నాయకత్వం, అందువల్ల ఎవరో తెలుగుదేశ నాయకులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. చట్టం తన పని చేసుకోబోతుంది. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే మీ తమ్ముడు గారికి ఆదేశాలు ఇవ్వండి సిబిఐ ముందు హాజరయ్యే విధంగా, లేదా ఇంకేదన్నా పరిణామాలు తీవ్రమైన పరిణామాలు జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి బాధ్యత వహించాలి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, 9 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నివాసం అంతా కూడా రేపు 29వ తేదీ రాష్ట్ర అధ్యక్షుల పత్రికా విలేకరుల సమావేశం జరపడం నుంచి ప్రారంభమవుతుంది. ప్రజల దగ్గరికి మోడీ గారి ఏమి చేశారు, వివిధ వర్గాల ప్రజలు కలుసుకోవడం, వ్యాపారస్తుల్ని, మేధావుల్ని, టెక్నోక్రాట్స్ని, ఎన్జిఓస్ని, రైతు సంఘాలని, అదేవిధంగా సోషల్ మీడియా సమాజంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారో అటువంటి వ్యక్తులు గుర్తించే వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం ఏమి చేసింది దేశానికి, ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఏమి చేసింది మోడీ గారి నాయకత్వంలో అనే విషయాన్ని కూడా మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఈ జూన్ 25వ తేదీ అయితే ఉందో ఎమర్జెన్సీ రోజు, ఎమర్జెన్సీ విధించిన రోజు, శ్రీమతి ఇందిరా గాంధీ చీకటి రోజు. ఆ రోజు భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25 ఒక చీకటి రోజున మళ్ళా రేపు 25 గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో రాకుండా చేయడం కోసం దేశ ప్రజలందరూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా వివిధ వర్గాల ప్రజలకు, రైతులకు లేదా సామాన్య ప్రజలకు, పేదలకు ఈ ప్రభుత్వం ఏమి చేసింది, కేంద్ర ప్రభుత్వం మొన్న కరోనా సమయంలో ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనము వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉండే 3rd వరల్డ్ కంట్రీస్, 3వ ప్రపంచ దేశాలకు ఏ విధంగా మనం ఆదుకున్నాం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవడం ద్వారా 2024లో 400 లోక్సభ సీట్లను టార్గెట్ పెట్టుకొని, 400 లోక్సభ సీట్లు అధికారులకు వచ్చేట్టుగా టార్గెట్ పెట్టుకొని ఈ 9 సంవత్సరాల పరిపాలన దేశ రక్షణ విషయంలో, అవినీతి నిర్మూలించే విషయంలో, పేదలను బయట తీసుకురావడం విషయంలో, దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడం విషయంలో, ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వడం విషయంలో, దేశంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న రోడ్లు, విమానాలు, అదేవిధంగా పరిశ్రమలు 2014లో మోడీ గారు అధికారం చేపట్టే వరకు కూడా ఈ దేశంలో ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు, సెల్ ఫోన్లు తయారు చేసే ఫ్యాక్టరీ, నాట్ ఎవన్ సింగిల్ ఫ్యాక్టరీ. ఈరోజు దేశంలో 200 ఫ్యాక్టరీలు సెల్ ఫోన్లు తయారు చేస్తున్నాయి. సెల్ ఫోన్లు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో ఉన్నాం మనం.